నమస్తే అండి నమస్తే వినాయక చవితి రోజు గుంజలు తీస్తారు కదా పిల్లలేంటి పెద్దలేంట వెనకాల అసలు ఆంతర్యం ఏంటండి దీనికి ఒక చిన్న కథ చెప్తారమ్మా పెద్దలు ఏంటంటే పూర్వము కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లు మాట్లాడుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి వస్తారట విష్ణుమూర్తి వచ్చి వారితో మాట మంతి జరుపుతుంటారు మాటామంతి జరుపుతున్న సమయంలో మన గణపయ్య బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య అనమాట అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు ఆ ఆడుకుంటూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి తన చక్రాన్ని ఏం చేస్తాడంటే పక్కన పెడతాడు పక్కన పెట్టి వీళ్లతో మాటల్లోకి దిగాడు మాటామంతి అయింది ఇక లేచి వెళ్ళొస్తానని చెప్తున్నాడు కైలాసం నుంచి వెళ్ళొస్తానని చెప్తున్న సమయంలో మరి తన చక్రాన్ని తీసుకుందామని చూస్తాడు చూస్తే చక్రం లేదు పక్కన సరే పిల్లవాడు కదా ఆడుకుంటూ ఏదన్నా తీసాడా అని నువ్వు తీసావా అంటే అవును మావయ్య నేనే తీశాను అని చెప్తాడు బుజ్జి గణపయ్య మరి ఏం చేసావరా ఏంటంటే ఏం చేశా నేను ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే మింగేశాను నాకు తెలియకుండా అని చెప్తాడు అంటే నీ మింగితే ఇట్టారా అయినా మరి అది నాకు కావాలి ఈ చక్రం ఆగిపోతే ఈ చక్రం ఆగిపోతుంది ఈ చక్రం ఉండాలి మరి ఎట్లాగూ అని అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు ఆ గణపయ్య బొజ్జలో నుంచి తీయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే గుంజళ్ళు తీస్తారు అని చెప్తారు పెద్దలు ఈ గుంజలు తీసిన సందర్భంలో ఈ గుంజలు తీయటం అంటే ఏమిటి ఇలా పట్టుకొని కొంచెం పిల్లలకి వింతగా ఉంటుంది కదా ఆ వింతగా ఏం చేస్తాడు పక్క పక్క నవ్వుతాడన్నమాట నవ్వుతాడనమాట నవ్వేసరికి ఆ బొజ్జలో నుంచి ఆ చక్రం కాస్త బయటకు వచ్చిందన అందుకని ప్రతీకగా గుంజలు తీసి ఇప్పుడు ఆయనకి ఏం కావాలి సో మనం గుంజలు తీస్తే వినాయకుడు సంతోషపడి మనకి అంతేగా ఇప్పుడు ఆయన కాల్సింది ఏంటి చక్రం ఈ గుంజలు తీయటం వల్ల ఆయన కాల్సిన చక్రం వచ్చేసింది అదే విధంగా మనకి ఏది కావాలో అది ఆయన దగ్గర విన్నవించుకుంటే గనక మనకు ఇస్తారు అనేటటువంటిది ఇది పెద్దలు చెప్పేది ఒక మాట ఇంకోటి మరి శంఖర్ లోపే కానీ మన తీర్థం కాదు ప్రతి దాన్ని మాకి సైన్స్ 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 అని ముడిపెడుతున్నాం ఈ సైన్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ పిల్లలు ఇలా గట్టిగా నొక్కుతారు కదా నొక్కి ఇలా నొక్కి ఇలా పట్టుకోవటం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగటమే కాక చురుకుతనం కూడా పెరుగుతుంది అంటే చదువుకున్నటువంటిది ఏదైతే ఉందో కొంతమంది గబక్కని మర్చిపోతూ ఉంటారు అయ్యో మర్చిపోయినాను ఇక్కడ చాలా కష్టపడ్డాను కానీ అక్కడికి వెళ్ళి రాయటానికి వచ్చేసరికి మర్చిపోయినాను అటువంటి మతిమరుపు అనేటటువంటిది లేకుండా ఉంటుంది ఇలా నొక్కటం వల్ల అది మన ఇంట్లోనే కాదు ఇంక ఇక్కడ ఇంకొక లింక్ పెట్టారు మన పెద్దవాళ్ళు ఒక మూడిళ్లలో కానీ ఐదిళ్లలో కానీ పదకొండు ఇళ్ళలో తొమ్మిది మీ ఇష్టం ఎంతమంది అయినా సరే మూడు తక్కువ లేకుండా వెళ్ళి ఒక్కొక్కళ్ళ ఇంటో ఇరవై ఒక్క గుంజలు తీసిరండి అని చెప్తారు అక్షతలేసి ఏమిటి ఇలా తీయటం వల్ల ఇక్కడ ప్రెషర్ వస్తుంది కదా ఈ ప్రెషర్ రావటం వల్ల ఏమిటి ఇక్కడ రక్తనాళాలన్నీ కూడాను కనెక్ట్ అయి ఉంటాయి కదా అందుకని చురుకుదనం పెరిగి వీరు విద్యాబుద్ధులు బాగా వస్తాయి అని చెప్పి మనకి సైంటిఫిక్ రీజన్ అనమాట ఇప్పుడు వినాయకుడి దగ్గర పుస్తకాలు పెడుతూ ఉంటాను చిన్నప్పుడు అయితే పుస్తకాలు పెట్టి దాని మీద స్వస్తిక్ అని ఓం అని అలా రాసి దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టడం వెనకాల అసలు ఏంటంటే దాని వెనకాల విశిష్టత ఏంటి అసలు వినాయకుడి దగ్గర పుస్తకాలు చిన్నప్పుడే కాదు నేను ఇప్పుడు కూడా పెట్టు ఇప్పుడు ఇప్పుడు కూడా పెట్టుకున్నాను రాసుకున్న పుస్తకాలు కానీ నేను రాసుకున్న ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఇప్పటికి కూడా అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టాలేమో అండి ల్యాప్టాప్ ఐప్యాడ్ లాంటి అంతే కాదు నేను పెట్టుకుంటాను ఇప్పటికి కూడా ఎందుకంటే మనకు ప్రతి వారికి కావాల్సింది బుద్ధి జ్ఞానం కావాలి కదా ఎందుకంటే చిన్నపిల్లలకి కా పుస్తకాలు పెట్టేటటువంటిది దానికి కారణం వ్యాస భగవానుడు బదరి దగ్గర వ్యాసగుహ అనేటటువంటిది వ్యాసగుహ అని కొంచెం పైకి ఉంటుంది ఆ వ్యాసగుహలో కూర్చొని రాశారు అని ఈ వ్రాయటానికి గణపతి సహాయపడ్డాడని ఏ విధంగా అంటే బ్రహ్మదేవుడు చెప్పాట నువ్వు సహాయం చేయి నువ్వు రాయటానికి నువ్వు అంటే వ్యాసభగవానుడు చెప్తూ ఉండగా ఈయన రాయమని చెప్పారని అంటే ఎవరు వస్తారు ముందుకి అన్న తరుణంలో బ్రహ్మదేవుడు చెప్పటం జరిగింది ఇట్లా గణపతి రాస్తాడు నువ్వు చెప్పు అని వ్యాస భగవాను చెప్పాడు అంటే ఏమిటి మాములుగా ఆయన ఏదో ఒక నాలుగు అక్షరాలు చెప్పటం ఈయన రాయటం కాదు ఆయన చెబుతూ ఉండగా ఈయన రాసేయాలి అంత ఫాస్ట్ గాను అంటే ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కంటే కూడా దాని పేరేం పెట్టాలో మన షార్ట్ హ్యాండే మనకు తెలుసు అలా కష్టం అని ఇంకా అంతకంటే కూడా కష్టం అంతే కదా ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను అనుకోండి చెప్తున్నట్టు చెప్తున్నట్టు రాసేసేయాలంటే సాధ్యం అది అంతే కదా మానవులకు సాధ్యం కాదు కదా అటువంటిది బుద్ధి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు అందుకని చెప్పి ప్రతీకగా అంటే ఎవరికైతే గనక ఈ సూక్ష్మ బుద్ధి ఉంటుందో ఆ బుద్ధి ఉంటే అన్ని ఏమైతే అన్ని సిద్ధిస్తాయి అందుకనే మనం సిద్ధి బుద్ధి గణపతి అనేటటువంటి కారణం కూడా అది ఒక ఒక కల్పనలో ఏంటి సిద్ధి బుద్ధి అనేటటువంటి వాళ్ళు భార్యలు అని అది ఒక శక్తి భార్యలు అంటే ఇప్పుడు మౌనం మనం ఏ విధంగా మానవులమో దాన్ని ఎప్పుడూ కూడా భగవంతుని పోల్చుకోకూడదు శక్తి అనమాట బుద్ధి అనేటటువంటి ఒక కల్పన ఇప్పుడు ఈ సిద్ధి ఏమిటి బుద్ధి ఏమిటండి అంటే ఈయన ఈ బుద్ధిని ఏదైతే సూక్ష్మబుద్ధిని ప్రదర్శిస్తారో ఎట్ట రాయటానికి ఏం చేశారు ఆయనకేం గంటమివ్వలా ఏమిటా దేని పెట్టి రాయాలి నేను చెప్తూ ఉంటాను రాసే అన్నారు రాసేనంటే టక్కని ఏం చేయాలి అన్నప్పుడు ఆయన దంతాన్ని విరిచారట దంతాన్ని విరిచి ఆ దంతాన్ని పెట్టి రాశారట అందుకని చెప్పి అక్కడ సూక్ష్మబుద్ధిని ఉపయోగించారు కదా అప్పుడు ఏం సిద్ధించింది మనకి భారతం సిద్ధించింది అందుకని ఈ సిద్ధి బుద్ధి వినాయకుడు అనేటటువంటి నామం అక్కడి నుంచి వచ్చింది అని చెప్తారు అందుకు ప్రతీకగా మనం కూడా పుస్తకాలు పెట్టుకుంటే కనుక స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది దాని మీద మీరు చెప్పినట్టుగా స్వస్తి గుర్తులు కానీ ముందు ముఖ్యంగా రెండు అక్షతలు పుష్పాలన్నీ పెడితే స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది అని